उप एन रिजल्ट मैं कौंटिंग जो इपड़की दादा आर रौं पूर्त सचार आर रौंड प्रति रौंड भारतीय जनता पार्टी आधिक्या साधि विषय मन अंदर चूस्ट रिजल्ट चूस्टे टीआरएस पार्टी की पतन प्रारंभम हुजूराबाद फल टीआरएस पतन प्रारंभमी ना बता सदन में अहंकारा की आत्मगौरवा जगह आत्मगौरव विजय साधि మేము పోయినప్పుడు మేము పోయినటువంటి సమావేశాలకు మేము నిర్వహించిన సమావేశాలకు
प्रति उजुरा प्रजल चाल श्रद्धा विन उजुराबाद उप एन कजल तीर् चरत्रात्मक तीर्पर्भ चरत्रात्मक तीर्जराबाद प्रजल राष्ट्रीय पालन को जनमगीत पाला समय आसन्न उजुराबाद प्रजल प्रति रौंड अधिकारी बीजेपी पार्टी इंका भारी मेजारी తప్పకుండా మా అభ్యర్థి రాజేంద్ర గారు విజయం సాధించబోతున్నారు. దానికి ఎలాంటి అనుమానమే మొదటి నుంచి మేము చెప్తున్నాం. తప్పకుండా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇగల రాజేంద్ర గారు భారీ మెజార్టీని సాధిస్తారనేటువంటి విశ్వాసాన్ని భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి కేసీఆర్ కుటుంబానికి మరి ఈ రోజు హుజూరాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు కనువిప్పు కలిగించాలని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాను. మరి ఘన విజయాన్ని బీజేపీ పార్టీ సొంతం చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నేను తెలియజేస్తుంటా ఉన్నా. ఈ యొక్క రిజల్ట్స్ తర్వాత సాయంత్రం అధ్యయనం లోపల రిజల్ట్స్ బయటకు వస్తాయి. అఫీషియల్ గా 4 గంటల లోపల రిజల్ట్ అఫీషియల్ గా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క విజయ అంటే ఈ యొక్క విజయోత్సవం ఒక గొప్ప విజయం. ఇది ఒక గొప్ప విజయం, మామూలు విజయం కాదు. విజయం ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి ఒక ఉప ఎన్నికలో ఒక ముఖ్యమంత్రి స్వయం అక్కడ అభ్యర్థి ముఖ్యమంత్రి తానే అయినట్టు అసలు అభ్యర్థి ఎవరో తెలియదు. అక్కడ అభ్యర్థి ఎవరో తెలియదు, మొత్తం కూడా కేసీఆర్ తానే పోటీ చేస్తున్నట్టుగా ఈరోజు ఆ ఎన్నిక జరిగింది. కేసీఆర్ కి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజేంద్ర మధ్యలోనే ఈ ఎన్నిక జరిగినట్టుగా ఆ ఉప ఎన్నిక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉప ఎన్నిక విజయం కేసీఆర్ ని తెలంగాణ ప్రజలు ఓడించిండ్రు. తెలంగాణ ప్రజలు హుజూరాబాద్ ప్రజల ద్వారా తెలంగాణ ప్రజలంతా కూడా ఇదే కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష హుజూరాబాద్ ప్రజలు ఈ రోజు వారి తీర్పు ద్వారా మరి ఈ రోజు తెలియజేసిన సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మరి భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల నాటికి విస్తరించి ప్రతి ఒక్క బూత్ లెవెల్ లో విస్తరించి ఒక అంటే బలమైనటువంటి శక్తిగా మరి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుందని చెప్పడానికి మరి ఈ రోజు హుజూరాబాద్ ఎన్నికనే మరి దానికి సాక్షాత్గా మరి ఈ రోజు కనపడతా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఈ ఎన్నికల్లో మరి పెద్ద ఎత్తున రాష్ట్రమంతా కూడా ఆసక్తి ఎదురు చూసినారు. ప్రతి ఒక్కరు నిరుద్యోగులు, రైతులు, మహిళలు, ప్రతి ఒక్క వర్గం ఈ కులము ఆ కులం అనేటటువంటి తేడా లేకుండా అక్కడ ప్రతి వర్గం కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి వర్గం కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజేంద్ర గారికి మరి పూర్తిగా వారికి సహకారం అందించి ఈరోజు వారి విజయానికి కూడా పూర్తిగా వారందరూ తోడ్పడి మరి అదే విధంగా ఈ యొక్క విజయం కేవలం హుజూరాబాద్ ప్రజల విజయం కాదు, ఇది టోటల్ తెలంగాణ ప్రజల విజయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.